చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో ఎందుకంటే ఒకప్పుడు ఈ బిజినెస్ లో రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ నడిపించి సొంతంగా తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పెట్టి దాంట్లో 24 లక్షలు అప్పులు అయిపోయి ఇంకా అప్పులు కట్టలేని పరిస్థితిలో సూసైడ్ చేసుకుందామన్న వ్యక్తిని. కానీ వెస్టేజ్ అవకాశం వచ్చింది, వచ్చినప్పుడు నేను కూడా ఫస్ట్ టైం నమ్మలేదు. కానీ ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఫ్రీ జాయినింగ్ కదా అని చెప్పి జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడి బాగుండి మా అప్లయన్స్ మీటింగ్ రమ్మంటే ఆ మీటింగ్ కి వెళ్లి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది నాకు సరైన అవకాశం, నేను ఇక్కడ చేయొచ్చు, నాకు 1 లక్ష రూపాయలు వస్తే చాలు ఈ బిజినెస్ లో అని చెప్పేసి నిర్ణయం తీసుకుని కష్టపడ్డాను. చాలా మంది చెప్పాను, చాలా మంది నమ్మలేదు. ఇవన్నీ రాత్రి రాత్రి ఈ బిజినెస్ ఉంటాయని చెప్పి నిద్ర చేయబెట్టి ఎంటికలు చూపించేది, ఇన్ని చూసినామని చెప్పేది. మేము లాగులే, నువ్వు ఎప్పుడు తెలుసు నాకు లాగులు వేసుకునే ప్రశ్న చూస్తున్నామని ఎంతో మంది ప్రగతాలు చేసిర్రు. కానీ నేను వాళ్ళ మాట నమ్మలేదు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు మా అప్లయన్స్ మా వినింటి